ఆరవ విడత హరితహారంలో భాగంగా కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలోని పద్మజావాడి భూంపల్లి లింగంపల్లి గ్రామంలోని ఆర్ఎన్బి రహదారిపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మొక్కలు నాటారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమాన్ని ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెరిగిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను నిరసిస్తూ ఏఐసిసి పిలుపు మేరకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. మెదక్ జిల్లాలో కరోనా విషయంలో ప్రజలు అవసరమైన మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. ప్రస్తుత సమయంలో కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే వేడి నీళ్లు తాగాలని, ప్రతి వ్యక్తి సెల్ఫ్ క్వారంటైన్ లో పనులు చేసుకోవాలన్నారు. ఇలాంటి విషయాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం అధికారులపై ఉందన్నారు. గల్ఫ్ బాటలో వెళ్లిన కార్మికులకు కన్నీటి కష్టాలు తప్పడం లేదు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీస్తూ అందరినీ కంటతడి పెట్టించాడు. ఇటీవల గల్ఫ్లో జీవనోపాధికి వెళ్లిన యువకుడికి ప్రమాదం జరిగి కాలు విరిగిపోవడంతో మంచానికే పరిమితమయ్యాడు. అయితే అక్కడ పట్టించుకునే నాదుడు కరువడంతో యువకుని బ్రతుకు రోజురోజు దినదిన గండంగా మారింది. తన భర్తను స్వదేశానికి తీసుకువచ్చేందుకు చొరవ తీసుకోవాలని అతని భార్య ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై తెలంగాణలో నిరసన జ్వరాలు చెలరేగుతున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ప్రజల జేబులకు చిల్లులు పెడుతూ నిర్ణయాలు తీసుకోవడం పట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏఐసిసి సభ్యురాలు గంధ సుజాత, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ నాయకులు వినూత్న రీతిలో నిరసన ర్యాలీ చేపట్టి కలెక్టర్కు వినతి సమర్పించారు. మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమ రంగాల్లో ముందంజలో ఉంచాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు అధికారులపై ఎంతైనా ఉందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో కలెక్టర్ ధర్మారెడ్డితో కలిసి జిల్లా అధికారులు, ఎంపీడీఓలతో కలిసి ఉపాధి హామీ పథకం అమలుపై నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండలం శ్రీరాములపల్లి గ్రామంలో 920,000 విలువ గల పలు అభివృద్ధి పనులను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. రైతును రాజుగా చూడాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, అందుకు అనుగుణంగా అధికారులు ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో రైతులు, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా సీతానగారంలో పిల్లలు పెద్ద మనసుతో కప్పతల్లి ఆటలు ఆడుతూ అమ్మవారికి మొక్కులు చెల్లించారు. కమ్ముకుంటున్న కారు మబ్బులే తప్ప వర్షాలు లేక తల్లడిల్లుతున్న గ్రామస్తులు కప్పతల్లిని భుజాన వేసుకుని గ్రామంలో ఇంటింటా తిరుగుతూ జలాభిషేకం చేశారు. ఎన్నికల్లో హామీలు ఇవ్వడం కాదు, గెలిచిన తర్వాత వాటిని నెరవేర్చిన వాడే నిజమైన నాయకుడని మదిన నియోజకవర్గంలోని తొండల గోపవరం గ్రామ సర్పంచ్ అన్నారు. శాసనసభ్యులు, సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క కృషితో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి మంజూరైన 6 లక్షల రూపాయలతో సిసి రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ ప్రారంభించారు. పట్టణ ప్రగతిలో భాగంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఒక పక్క అధికారులు, నాయకులు విస్తృత ప్రచారం చేపడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తూ ఉంటే, మరోపక్క కొందరు అధికారులు మాత్రం తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని వేలాల గ్రామంలో మురికి నీరు ఏరులై పారుతోంది. దీనితో గ్రామ ప్రజలు అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. కరోనా విషయంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని నాయకులు, అధికారులు మాటల్లో చెబుతున్నా వినడం లేదని, కనీసం పాటల రూపంలోనైనా చెప్తే వింటారనే ఉద్దేశంతో మెదక్ జిల్లా కోల్చారం మండలం తుక్కాపూర్ గ్రామంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు డప్పు వాయిద్యాలతో కరోనా మహమ్మారి హరితహారం కార్యక్రమం గురించి ప్రజలు వినూత్న రీతిలో వివరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6వ విడత హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని 24వ డివిజన్ కార్పొరేటర్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు పిలుపునిచ్చారు. సోమవారం 24వ డివిజన్ వీరభద్ర కాలనీలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. మదిరా మండలం వంగవేడు గ్రామంలో నిర్మించిన వైకుంఠధామంను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు ప్రారంభించారు. అనంతరం 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలంటే ఇప్పటి నుండే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని కోరారు. రాజమండ్రి నుండి మధిర మున్సిపాలిటీలో డ్రైనేజీ కాలువలు తీసేందుకు వచ్చిన 31 మంది కూలీలకు టీవీఎం వాకర్స్ క్లబ్ అధ్యక్షులు
వేముల విశ్వనాథం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో తోపుడు బండిపై టూ వీలర్ బండి ఎక్కించి వినూత్న నిరసన తెలిపారు. భారతదేశంలో ఒకవైపు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలపై పెట్రోల్ డీజిల్ ధరల భారం మోపడం సరైంది కాదని నాయకులు పేర్కొన్నారు. జవహర్ నగర్ బీజేపీ ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. జవహర్ నగర్ లో కరోనా సోకిన వారి వివరాలను ఇవ్వాలని కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కరోనా విషయంలో జాగ్రత్తలు చెప్పాల్సిన అధికారులు నాయకులు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ నిబంధనలను అతిక్రమిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. Please subscribe Prajajyoti News. Thanks for watching.